అలదీరావు హైదరి దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ హే సినామిక తమిళ్ తెలుగు తెర మీద ఇప్పుడు ఈ సినిమా సందడి చేస్తుంది. అయితే రెండు మార్కెట్లలో హే సినామిక దుమ్ము దులుపుతుందా, సగం సందడే దక్కిందా? దుల్కర్ సల్మాన్, అదితిరావు హైదరి, కాజల్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ హే సినామిక. మహాసముద్రం తర్వాత అదితిరావు చేసిన రొమాంటిక్ డ్రామా హే సినామిక ఇప్పుడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. భార్యాభర్తల మధ్య సమస్య వస్తే విడిపోవాలనుకోవటం కొత్త విషయమేం కాదు, కానీ ఆ విషయంలో సైకాలజిస్ట్ సలహా తీసుకునే ప్రాసెస్ లో ఆ లేడీ సైకాలజిస్టే తనకి పోటీగా వస్తే అన్న పాయింట్ తో వచ్చింది హే సినామిక. దుల్కర్ సల్మాన్ తన పాత్రతో ఆకట్టుకున్నాడు, అదితిరావు హైదరి కూడా తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అయితే దుల్కర్ అలానే కాజల్ పాత్రల డిజైనే కన్ఫ్యూజింగ్ గా ఉందని అంటున్నారు. హే సినామికకు దుల్కర్ ప్లస్ అయినా ఫస్ట్ హాఫ్ సాగదీత ధోరణి మైనస్ గా మారుతుందని టాక్ వస్తోంది. మ్యూజిక్ మ్యాజిక్ చేసింది, సినిమాటోగ్రఫీ కలిసిస్తోంది. కొరియోగ్రఫీ నుంచి డైరెక్టర్ వైపు అడుగులేసిన బృందా మాస్టర్ మెగా ఫోన్ తో మ్యాజిక్ చేయబోయింది, కానీ స్లో నెరేషన్ కలిసి చేయలేదట. మొత్తానికి క్లైమాక్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీ మేకర్స్ ఓవరాల్ గా పర్లేదనే టాక్ ని సొంతం చేసుకున్నారని అంటున్నారు సినీ జనం.